నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజాబలం ఉన్న వేముల వీరేశాన్ని కాదని కాంగ్రెస్ నుంచి కొనుక్కున్న లింగయ్యకు చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ నకరికల్ స్థానాన్ని పోగొట్టుకుంది. వేముల వీరేశాన్ని కొద్ది గొప్పలో 2018లో కూడా కొద్ది తేడాతో ఓడిపోయాడు. వేముల వీరేశం దృక్పథం ఉన్నటువంటి మనిషి, విప్లవోద్యమం నుంచి వచ్చినవాడు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పాల్గొన్నవాడు, మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ప్రజలతో కలిసిపోయినవాడు. ఆయన ఆలోచన పరుడు. ఆయన మిగతా ఎమ్మెల్యేలాగా కాంట్రాక్ట్లు చేయడం, సంపాదించుకుందాం, దోసుకుందాం అనే పద్ధతుల్లో కాకుండా ప్రజాసేవ నిజంగా చేసాడు. ముఖ్యంగా ప్రజల్ని బాగా ఉపయోగపడ్డది, ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయేది ఏమిటంటే స్కూళ్లను బాగు చేసే పని మొదలుపెట్టాడు. ఉద్దీపన అనే కార్యక్రమాన్ని పెట్టి పేద పిల్లలకు ఎడ్యుకేషన్ అందుబాటులో ఉండాలి, ఇంగ్లీష్ విద్య అందుబాటులో ఉండాలని ఆయన చాలా స్కూళ్ళను దత్తత తీసుకొని ఇంగ్లీష్ టీచర్స్ని కూడా అక్కడ అపాయింట్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా దాదాపు 4-5 సంవత్సరాలు సేవ చేసి, తర్వాత జరిగిన రాజకీయాలతోటి ఆయన కనీసం బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేదు. లింగయ్యని తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వీరేశాన్ని పక్కకు పెట్టేశారు, ఆయనకు సభ్యత్వాన్ని కూడా ఇవ్వలేదు. 3-3.5 సంవత్సరాలు వీరేశం సొంత పార్టీలో పరాయి వ్యక్తిలాగా ఇబ్బంది పడ్డాడు. వీరేశం అనుచరుల మీద కేసులు పెట్టించడం, దాష్టికాలు, ఇది మంత్రి జగదీశ్వర రెడ్డికి చెప్తే జగదీశ్వర రెడ్డి ఉదాసీనంగా ఉండడం, ఇది వీరేశాన్ని బాగా కలిసివేసింది. ఇంకోటి ఏంటంటే జగదీశ్వర రెడ్డి కూడా వేముల వీరేశాన్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే వేముల వీరేశం 2వసారి ఎమ్మెల్యే అయితే కనుక మంత్రి పదవి ఎక్కడ పోతుందో, కాబట్టి ఎవడైతే ప్రజలలో బలం ఉంటుందో వాళ్ళందరినీ ఓడగొట్టాలని, నేనే పెద్దగా కనపడాలనేది ఆయన మొదటి నుంచి కుట్ర ఉన్నది. ఇప్పటికీ అదే పద్ధతులు పాటిస్తున్నాడు, అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి రాజకీయాలు చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఏమిటంటే ఈ జగదీశ్వర రెడ్డిని కేసీఆర్ నమ్ముతున్నాడు. అది నమ్మే ఇలా నల్గొండ జిల్లాలో ఒక్కటి కూడా గెలిచే పరిస్థితి, 12 సిట్టింగ్ స్థానాలకు ఇచ్చినా కానీ ఏది గెలుస్తుందో చెప్పలేని పరిస్థితికి తెచ్చుకున్నాడు. అయితే ఈ సందర్భంలో వేముల వీరేశం శశభిషలు లేకుండా, ఎటువంటి తటపడాయింపు లేకుండా బాజాప్తగా రాజీనామా చేశాడు. వాస్తవంగా ఇంత తొందరగా వీరేశం రాజీనామా చేస్తాడని ఎవరు ఊహించలేదు. వీరేశం అభిమానుల కార్యకర్తల సమావేశం పెట్టుకుంటాడు, దాంట్లో కొంత వాళ్ళతో సమాలోచన చేసి నిర్ణయాన్ని కొంత వాయిదా వేస్తాడేమో, కొంత ఏమైనా భుజగింపులు జరుగుతాయేమని చాలామంది అనుకున్నారు. కానీ కార్యకర్తల సమావేశంలోనే బాహాటంగా ఆయన రాజీనామా చేశాడు. నిజంగా నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాడు. ఇక్కడ గౌరవం లేని చోట, మర్యాద లేని చోట, గుర్తింపు లేని చోట ఉండడం కంటే ప్రజల్లో పోయి తేల్చుకోవడమే బెటర్ అనుకున్నాడు. సో ఆయన మటి శంభయ్య మాజీ కార్పొరేషన్ చైర్మన్ కూడా రాజీనామా చేశాడు. తర్వాత నీతి విద్యాశాఖ అక్కడ ఇంతకుముందు మండలి ఉపాధ్యక్షుడు, ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫ్లెక్సీలు ఉన్నాయి, ఫ్లెక్సీలు అయితే పెట్టుకున్నారు, ఆయన రాలేదు. సో అక్కడ టీఆర్ఎస్ వర్గం నుంచి వీరేశానికి మద్దతు ఉన్నది, ఉద్యమకారులు వీరేశానికి మద్దతు ఉన్నారు, కాంగ్రెస్లో చాలామంది వీరేశానికి మద్దతు ఉన్నది. లింగయ్య కేవలం ఎమ్మెల్యే అనే పదవిని అడ్డం పెట్టుకొని, మంత్రిని అడ్డం పెట్టుకొని చలామణి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రంగం కేసీఆర్ చేసే అనేక తలతిక్క పనులలో ఇదొకటి, వీరేశాన్ని వదులుకోవడం. వీరేశంకి ఒక రకంగా మేలు చేసింది, ఎందుకంటే ప్రజాబలం ఉన్న వాళ్ళు వాళ్లను ఎవరూ ఏమీ ఆపలేరు. వీరేశం కూడా ప్రజాబలం ఉన్నది, నిజాయితీ ఉన్నది, ఆయన సర్వీస్ చేసిండు, అందుకనే ఓడిపోయినా కానీ 5 సంవత్సరాలు ఆ టెంపర్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. రేపు ఖచ్చితంగా ప్రజల్లోకి పోతాడు. ఆయన ఏ పార్టీ నుంచి చేస్తాడు ఏమిటనే తర్వాత విషయానికి వస్తే ప్రజలు మాత్రం ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది దాదాపు ఏంటంటే కాంగ్రెస్ టచ్లో ఉండడం అనే పేరు కూడా వస్తుంది. అయితే ఈ సందర్భంలో ఒకటి అంటున్నారు, మరి లింగయ్య కాంగ్రెస్ నుంచి చూస్తే వీరేశం కాంగ్రెస్కే పోతున్నాడు కదా, మరి ఇదేమిటి అని తేడా ఉన్నది. లింగయ్యనేమో కాంగ్రెస్ వాళ్ళు గెలిపిస్తే అమ్ముడు పోయి బీఆర్ఎస్ అధికారం కోసం అలా పోయి చేరిండు. వీరేశమేమో ఉద్యమకారుడు, అక్కడ అవమానాలు భరించలేక పోరాడితేందుకు కాంగ్రెస్ వైపు పోతున్నాడు. ఒకవేళ తేడా ఉంటే అది, ఆయన అమ్ముడు పోయిపోతే అవమానాలు భరించలేక కొట్లాడి గెలవడానికి ఏమి వచ్చిండు, ఇది తేడా. వీరేశం ఫైటరు, ప్రజలతో పోయేవాడు, లింగయ్య లాబింగ్లో పోయేవాడు. ఈ తేడానే రేపు వీరేశాన్ని గెలిపించబోతున్నది